హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెచ్ఎంస్ ఛానల్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కమ్యూనికేషన్ పార్ట్. దట్ మీన్స్ వెన్ వి ఆర్ డిస్కసింగ్ విత్ అదర్స్ వి నీడ్ టు నో సమ్ థింగ్స్ లైక్ విచ్ అవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. అండ్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ యూ అప్ టు దిస్ క్లాస్. ఇఫ్ యు లైక్ ఇట్ లైక్ అండ్ సేవ్ టు అవర్ ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్, వెరీ సింపుల్ థింగ్ దిస్ ఇస్ I, you, we, they, my friends, for this, these are our plural, we have to take it, and singular, he, she, it, my friend, and hurry, these are our singulars, okay, let me write something on it, very simple thing, that is, have to, okay, here, verb one, that means, cheyyalsi undi, leda, cheyyali, ani situation use chestam. నేను మార్కెట్ కు వెళ్లాల్సి ఉంది. ఐ హావ్ టు గో టు మార్కెట్. ఐ హావ్ టు, ఇక్కడ వర్బ్ గో టు మార్కెట్. ఐ హావ్ టు గో టు మార్కెట్. నేను తినాలి. ఐ హావ్ టు ఈట్. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. నేను మీట్ అవ్వాలి. ఐ హావ్ టు మీట్ యు. నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. నేను చదువుకోవాలి. ఐ హావ్ టు రీడ్. I have to read. నేను నేర్చుకోవాలి. I have to learn. మీరు వెళ్ళాలి. You have to go. మనము డిస్కస్ చేయాలి. We have to discuss. వాళ్ళు ఫాలో చేయాలి. They have to follow. మా ఫ్రెండ్స్ చదువుకోవాలి. My friends have to read. My friends have to read. Okay? For this, we have this one. Okay? Similar game వస్తుంది అంటే very simple. Has. Has to అంటే ఆమె వెళ్ళాలి. She has to go. She has to go. అతను వెళ్ళాలి. He has to go. ఇది వెళ్ళాలి. ఇది అంటే ఏదైనా సరే ఒక వస్తువు. ఇది వెళ్ళాలి. It has to go. మా ఫ్రెండ్ రావాలి. My friend has to come. హరి రావాలి. హరి has to come. హరి టీచ్ చేయాలి. హరి has to teach. జ్యోతి నేర్చుకోవాలి. జ్యోతి has to learn. భార్గవి వినాలి. Bhargavi has to listen. Neeru vinali. I have to listen. Meeru vinali. You have to listen. Vallu vinali. They have to listen. Vallu nerchukovali. They have to learn. Aame nerchukovali. She has to learn. Okay? Atanu kurchovali. He has to sit. Atanu encourage cheyali. He has to encourage. Atanu meet avali. He has to meet. Atanu teach baga cheyali. He has to teach well. Okay? These allow plurals. These allow singulars. We have here have. We have here has. Okay? And now, one thing is that want to means cheyali anukuntunnanu. Nenu taagali anukuntunnanu. I want to drink. నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్కస్. మీరు డిస్కస్ చేయాలి అనుకుంటున్నారు. యు వాంట్ టు డిస్కస్. మీరు చదువుకోవాలి అనుకుంటున్నారు. యు వాంట్ టు రీడ్. మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు. యు వాంట్ టు మీట్. మనము మీట్ అవ్వాలనుకుంటున్నాం. వి వాంట్ టు మీట్. వాళ్ళు మీట్ అవ్వాలనుకుంటున్నారు. దే వాంట్ టు మీట్. నేను సంపాదించాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎర్న్. మీరు సంపాదించాలనుకుంటున్నారు. యు వాంట్ టు ఎర్న్. నేను స్పెండ్ చేయాలనుకుంటున్నాను. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. ఓకే, నేను ఖర్చు చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పెండ్ మనీ సంథింగ్. ఓకే, ఐ వాంట్ టు స్పెండ్. నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై. మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. యు వాంట్ టు బై. వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు బై. ఫర్ సింగులర్ వి హావ్ హియర్ వాంట్స్. ఓకే, వాంట్స్. చూడండి, ఆమె వెళ్ళాలి అనుకుంటుంది. షీ వాంట్స్ టు గో. అతను వెళ్ళాలి అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గో. ఆమె మీట్ అవ్వాలనుకుంటుంది. షీ వాంట్స్ టు మీట్. అతను మీట్ అవ్వాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు మీట్. మా ఫ్రెండ్ రావాలనుకుంటున్నాడు. మై ఫ్రెండ్ వాంట్స్ టు. Not want to. Okay, wants to. My friend wants to come. My friend forward cheyalanukuntunnadu. My friend wants to forward. Okay, Hari teach cheyalanukuntunnadu. Hari wants to teach. Hari encourage cheyalanukuntunnadu. Hari wants to encourage.
హరి డిపెండ్ అవ్వాలనుకుంటున్నాడు. హరి వాంట్స్ టు డిపెండ్ గడే. ఓకే, వెరీ వెరీ సింపుల్. ఓకే, హావ్ టు, వాంట్ టు. హావ్ టు అంటే చెయ్యాలి, వాంట్ టు అంటే చెయ్యాలి అనుకుంటున్నాను. సింగర్ కి అయితే హ్యాస్ టు అంటే చెయ్యాలి అనుకుంటుంది, సారీ చెయ్యాలి ఆమె లేదా ఏదైనా సరే చెయ్యాలి. వాంట్స్ టు అంటే చెయ్యాలి అనుకుంటుంది, అనుకుంటుంది లేదా అనుకుంటూ ఉన్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, సింగులర్ ప్లూరల్. ఓకే, హావ్ టు, వాంట్ టు, హ్యాస్ టు, వాంట్స్ టు, ఒక సింపుల్ గా ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే హ్యాడ్ టు, ఈ రెండింటికి వస్తుంది. హ్యాడ్ టు అంటే ఎలాగా, ఇక్కడ ప్లూరల్ కి వస్తుంది, ఇక్కడ సింగులర్ కి కూడా వస్తుంది. ఏంటి హ్యాడ్ టు, దీని పక్కన వర్బ్ వన్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే చెయ్యాల్సి వచ్చింది, చెయ్యాల్సి వచ్చింది, నేను రావాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు కమ్, నేను మీట్ అవ్వాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మీట్, నేను కొట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బీట్, మీరు కొట్టాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు బీట్, వాళ్ళు క్యాచ్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు క్యాచ్, ఆమె క్యాచ్ చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు క్యాచ్, వాళ్ళు క్యాచ్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు క్యాచ్, మనము క్యాచ్ చేయాల్సి వచ్చింది. వి హ్యాడ్ టు క్యాచ్, హరి ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. హరి హ్యాడ్ టు ఎంకరేజ్, హరి వినాల్సి వచ్చింది. హరి హ్యాడ్ టు లిజన్, హరి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. హరి హ్యాడ్ టు ఇన్వాల్వ్, హరి హ్యాడ్ టు ఇన్వాల్వ్. హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది. లాస్ట్ లో మానేది ఒక వర్బ్ మాత్రమే మారుతుంది. హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది. ఓకే, వెరీ వెరీ సింపుల్. చూడండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. నేను వెళ్ళాలి, ఐ హావ్ టు గో. నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. నేను వెళ్ళాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు గో. ఆమె వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో. ఆమె వెళ్ళాలి అనుకుంటుంది, షీ వాంట్స్ టు గో. ఆమె వెళ్ళాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు గో. షీ హ్యాడ్ టు గో. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హావ్ టు అంటే చెయ్యాలి, వాంట్స్ టు అంటే చెయ్యాలి అనుకుంటున్నాను లేదా అంటే అనుకుంటుంది సింగులర్ కి, వాంట్ టు అంటే చెయ్యాలి అనుకుంటున్నాను, హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది. ఓకే, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్. ఓకే, if you give a like to me, it is very supportive to me, because for your liking I can be very happy. So for that, okay, and if you like this video, you can say to your friends. If you like my all videos, subscribe my channel. Okay, my friends, all of you, all the best.